డాక్టర్ ని కనిపించే దేవుళ్ళ భావించే మన దేశంలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. టాగూర్ సినిమా తలపించేలా వాస్తవంలో కూడా నిజామాబాద్ లోని లక్ష్మారెడ్డి హాస్పిటల్ ల్యాబ్ లో ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఇకనైనా ల్యాబ్ రిపోర్ట్స్ గుడ్డిగా నమ్మకుండా ఒకటికి రెండు సార్లు టెస్ట్ చేయించుకోవాలని హెచ్చరిస్తోంది ఈ సంఘటన. హెల్త్ బాగాలేకపోతే సరే చెకప్ అని చెప్పి వేరే హాస్పిటల్ తీసుకుపోయినా బాగా చూడకపోతే ఇక్కడ తీసుకొచ్చాం. అది లక్ష్మారెడ్డి సార్ బాగా చూస్తారన్న నమ్మకం తోటి ఇది తీసుకొచ్చాం. మనది వసంతరావు సార్ చూసాం, చూసినాక ఫస్ట్ డే మన రిపోర్ట్ తీసారు ఏది వీళ్ళు ప్లేట్లెట్ కౌంట్స్ తక్కువ అని చెప్పి ట్రీట్మెంట్ చాలు చేశారు అక్కడ నుంచి. ఆ ల్యాబ్ గంగా ల్యాబ్ రిపోర్ట్స్ ఇవన్నీ అంటే ఇక్కడ బయట వాళ్ళే మనకి ఏం సంబంధం లేదు. వాళ్ళే హాస్పిటల్ మనం అడ్మిట్ చేసాం అంతే. అడ్మిట్ చేస్తే వాళ్ళే హాస్పిటల్ వాళ్ళే వాళ్ళ అటెండర్స్ ఉంటారు కదా వాళ్ళే బ్లడ్ తీసారు వాళ్ళే పంపించారు. వాళ్ళే డైలీ మార్నింగ్ 5:30 వచ్చి బ్లడ్ తీసుకొని వచ్చి రిపోర్ట్స్ ఇస్తారు. అయితే ఫస్ట్ డే 42,000 ఇచ్చారు, చాలా తక్కువ ఉంది ప్లేట్లెట్ కౌంట్. లక్ష్మారెడ్డి సార్ వచ్చి మాట్లాడారు 20,000 బిలో అయితే హైదరాబాద్ పంపిస్తామని చెప్పేసి అన్నారు. సార్కి ఏం తెలుసు వీళ్ళు ఇచ్చిన ఈ లంగాలు, వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కదా ఈ లంగాలు తీసినప్పుడు సార్ తెలియదా పాప ఆయన పెద్ద మనిషి అండి పట్టించుకుంటలేడు. ఇప్పుడు ఈ 42,000 ఇచ్చాడు, 42,000 ఇచ్చే వరకు అంటే మేము టెన్షన్ పడ్డాం, వాడు టెన్షన్ పెట్టుకున్నాడు. మొత్తం ఫ్రూట్స్ తినిపించు చాలు చేసినాం, ముప్పై తినిపించినాము, కివి తినిపించినాం, అన్నీ తినిపించినాం. మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే బలం ఉందా కాదు వామిటింగ్ చేసుకున్నాడు కూడా తినిపించినాం. నెక్స్ట్ డే రిపోర్ట్ ఈ రోజు మార్నింగ్ 20,000 ఇచ్చారు. సరే 20,000 ఇచ్చారు ఇదేంది మాకు షాక్ అయింది. మేము పొద్దు నుంచి అన్ని హాస్పిటల్ తిరిగాం, ఇక్కడ ప్లేట్లెట్ దొరుకుతాను ప్లేట్లెట్ దొరకమంట నాన్నకి తెప్పియాలంట సరే అని చెప్పేసి హైదరాబాద్ తీసుకోపోదామని ఫిక్స్ అయిపోయినాము. ఆల్రెడీ డిశ్చార్జ్ రాసేయండి అని కూడా చెప్పినా, కానీ ఎందుకో మైండ్ ఏదో దేవుడి దేవాలో ఒక ఆలోచన వచ్చింది, ఒక్కసారి వేరే దగ్గర రిపోర్ట్ చేయించుకుందామా అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనతో శైలజ ల్యాబ్కోయాను. శైలజ ల్యాబ్లో రిపోర్ట్ తీపిస్తే 1,58,000 ఉన్నాయి ప్లేట్లెట్ జెన్యున్ రిపోర్ట్. 1,00,000 ఇది 2 times. మళ్ళీ ఒక డౌట్ వచ్చింది సార్, ఇట్లా నేను 3 రోజుల నుంచి తిరుగుతున్నాను సార్, ప్లేట్లెట్స్ డౌన్ అవుతూ ఉన్నాయంట. డౌన్ అవుతూ ఉంటే మనకి ఇట్లా వచ్చింది కదా అంటే సార్ ఏమన్నారు ట్రాన్స్ఫర్ ఫీస్ చేద్దామని పాపం ఎండి డాక్టర్ ఆయన సుమన్ డాక్టర్, ఈయన సుమన్ డాక్టర్ అక్కడ దగ్గర ఉండి మళ్ళీ చేయించండి, చేపిస్తే 100% ఛాలెంజ్ చేస్తుండే నిజామాబాద్ ఏ డాక్టర్ కానీ చూపించండి నేను ఇచ్చినని చెప్పి ఇది అక్యురేట్ ఉందని చెప్పాడు. మేము షాక్, 2 times చెక్ చేసిండు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకోటి ఇలా వీళ్ళు లంగాలు వీళ్ళు ఏమైనా కింద మీద చేస్తారు అని చెప్పేసి గంగా ల్యాబ్కి వచ్చి మళ్ళీ ఏం తెలియనట్టు ఊరోళ్ళ లెక్కనే మాట్లాడాను. అంటే నేను లాస్ట్ స్టూడెంట్ తెలంగాణ యూనివర్సిటీ, అది ఏం తెలియనట్టే వచ్చి మాట్లాడాను. అయ్యా గిట్లా అంబులెన్స్ వెయిట్ చేస్తుండయా, జర వచ్చి కొంచెం యూడూరి మా తమ్ముడు బాగాలేడు, ఇది ఒక్కసారి హైదరాబాద్ తీసుకోమన్నారు, మళ్ళీ ఒకసారి చెకప్ చేయరంటే వీళ్ళు మళ్ళీ చెక్ చేసి మళ్ళీ ఇచ్చి రిపోర్ట్ 18,000 ఇచ్చి ఆడ చెక్ చేసినాక మళ్ళీ జస్ట్ హాఫ్ అన్ అవర్ డిఫరెంట్, హాఫ్ అన్ అవర్ డిఫరెంట్ 1,38,000 ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉన్నట్టు ఇచ్చారు. పొద్దునేమో 20,000 ఇచ్చారు, ఇప్పుడు సాయంత్రం ఏమో 18,000 ఇచ్చారు. వాళ్ళకి ఏం తెలియదు అనుకున్నారు అక్కడ నుంచి శైలజ పిల్లలు ఎవరు ఉంటారు ఎవరు ఉండుంటారు వాళ్ళు చెప్పినట్టున్నారు ఇక్కడ ఏదో గొడవ వేసినట్టున్నారు అనుకున్నారు. కానీ నేను ఊరంలో లేక మాట్లాడేసరికి అంటే ఏం తెలియదు కదా పోతారేమో అని చెప్పేసి ఈ రిపోర్ట్ ఇచ్చారు. సరే ఇదంతా అయిపోయింది, ఇది అడిగినండి ఈ స్లిప్ అడిగి గొడవ అంత ఎందుకు వచ్చింది అంటే సార్కి ఇక్కడనే వచ్చింది, సార్కి ఈ స్లిప్ ఉంటాయి కదా ఈ స్లిప్ ఇవ్వండి అని చెప్పేసి అడిగి ఈ స్లిప్ ఇవ్వండి అని చెప్పేసరికి అంటే ఆ స్లిప్ మేము ఇయ్యం పో అంటే ఆ ముసలి పెద్ద మనిషి ఇయ్యం పో ఎవరికి ఎక్కువ పో అది తను మాట్లాడుతున్నారే ఎవరికి ఎక్కువ అయింది ఈ స్లిప్ ఇవ్వండి నేను ఒక్కసారి ఆ దూరంకి వెళ్ళి చూసి మేము హాస్పిటల్ తీసుకోవడం హైదరాబాద్కి అని చెప్పి ఆడి నుంచి చాలా ఇయ్యం పో ఎవరికి ఎప్పుడు ఎప్పు అది ఇది చూపిమని చెప్పి ఒకటి. ఇప్పుడు మరి ఇది రాగా లేదంటే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది రాను మరి ల్యాబ్లలో ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారు? మరి పేషెంట్లు ఏడుకెళ్ళి ఊర్లలోకెళ్ళి వస్తున్నాడు, ఊర్లలోకెళ్ళి ఆరోగ్యం బాగాలేక వచ్చి పాపం పైసలు లేని వాళ్ళు ఉంటారు. ఏదో సార్ మంచి వస్తారని లక్ష్మారెడ్డి సార్ పేరు కరవేయనికి ఉంటారు, ఈ బాడుగోళ్ళందరూ లక్ష్మారెడ్డి సార్ పేరు కరవేయనికి ఉన్నారు. పాపం ఆయన పెద్ద మనిషి చాలా మంచి వ్యక్తి, ఆయన మీద ఉన్న నమ్మకంతో మేము తీసుకురావాల్సి వచ్చింది. వచ్చినాక వీళ్ళంతా మోసం చేశారు, ఈ మోసంకు తగిన న్యాయం కావాలని మేము పేషెంట్ ఎట్లున్నాడు పేషెంట్ కండిషన్ బాగుంది వస్తాడు వాడు ఆ టెన్షన్ పెట్టుకొని 20,000 ఎందుకు వచ్చిందని చెప్పేసి ఏం తింటున్నాడు. అసలు మార్నింగ్ ఈ రిపోర్ట్ చూసేవారికంటే వాడు ఫుల్ హ్యాపీ అయిపోయి మొత్తం పండ్లు తింటున్నాడు. మేము ఇంత తెలిసిన అంటే ఇక్కడెక్కడ నుంచి వస్తారు వాళ్ళ పరిస్థితి ఏంది ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు నిన్న రాకపోతున్నాను మెసేజ్ చుట్టాలని చెప్పేశాడు మొత్తం అందరు చనిపోతున్నారని చెప్పేసి అన్నాడు. ఎంత అంటే అందరికి వరంగల్కి వెళ్ళి హైదరాబాద్ అన్ని డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి చూని అలాంటి ప్రసాద్ మొత్తం మాట్లాడేసి మంచి ఆరోగ్యంగా ఉన్నా చెప్పు ఇంత 1,50,000 ప్లేట్లు ఉన్నాయి మంచిగా ఉన్నా మోసం చేసి చేసినట్టు అంటే ఆకేసి మంచిగా
అన్నా అన్నా ఇగో పేషెంట్ తమ్ముడు పేషెంట్ ఏం కాలేదు అంత బాగా ఉన్నాడు ఆ టెన్షన్ పెట్టుకోవడం లెగ్ పెట్టుకోవడం స్టమక్ లో టెన్షన్ పెట్టుకొని సగమైన వీడు మాకి రిపోర్ట్ చూడలేదు కదా 18 పేషెంట్ పరిస్థితి ఉంటారా 10 చేయాల్సుకుంటే ఘోరంగా ఉంటుంది ఎందుకంటే చట్టాలు ఉన్నాయి కాబట్టి చట్టాలు ఉద్దేశంతో సరే ఫోన్ లో ఊకున్నాం చేయకుండా ఇంతవరకు చేసుకోవాలి అందుకే న్యాయంగా మీడియాకి చెప్పినాము పోలీసులకు చెప్పినాము అధికారులకు చెప్తాము దీనికి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము సంతులు అందులో మాట్లాడుకోవడానికి మేము సిద్ధమైపోయినాం.